అయితే మాకేమి సంబంధమే లేదు, ప్రైవేటైజ్ అయితే అయిపోనియండి అన్నట్టుగా వ్యవహరించారు. అసలు మా దగ్గర డబ్బులు లేవు అని ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అన్నారంట, అవునా నష్టాలలో ఉందా అని ఆశ్చర్యపోయాడట. అలాంటి ప్రభుత్వం నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ గురించి కొంతమంది ప్రైవేటైజ్ అవుతుందని కాదని అధికారంలో ఉన్న వాళ్ళే చెప్పి కన్ఫ్యూజ్ చేయగా నిన్న ఇంకొక మంత్రి ప్రైవేటైజ్ చేయబోము అన్నారు. మంచిది సార్, ప్రైవేటైజ్ చేయడానికి వీలు కూడా లేదు, మేము ఎవరం ఒప్పుకోము. ప్రైవేటైజ్ చేయకపోయినా విశాఖ స్టీల్కు సంబంధించిన క్యాప్టివ్ మైన్ సంగతి ఏమిటి? క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. విశాఖ స్టీల్స్ నష్టాలలో నడుస్తుంది, కనీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎప్పటికప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా వాళ్ళ భూమి అమ్ముకొని మరీ వాళ్ళ జీతాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి అన్ని ప్రభుత్వాలు కలిసి వాళ్ళను దిగజార్చాయి. మరి ఇప్పటికైనా ఈ బడ్జెట్లోనైనా బీజేపీ విశాఖ స్టీల్ను ఆదుకుంటుందా? మన రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణం విశాఖ స్టీల్. దయచేసి ఆదుకోవాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ బడ్జెట్లోనైనా బీజేపీతో ఆదుకునేలా చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో పక్క విశాఖ రైల్వే జోన్, రైల్వే జోన్కి భూములు ఇవ్వలేదని ఒకసారి బీజేపీ అంటే, భూములు ఇచ్చామని వైసీపీ అంటే, ఇలా ఒకరి మీద ఒకరు టెన్నిస్ బాల్ అన్నట్టు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఆడుకున్నారు 5 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, వైజాగ్ జోను రైల్వే జోన్ కథ ఏమిటి? ఎప్పుడు చేస్తారు? ఎంత ఇస్తారు? మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఉత్తరాంధ్రకైనా రాయలసీమకైనా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు సంగతి ఏమిటి? ఎంత ఇస్తున్నారు? చంద్రబాబు గారు 100,000 కోట్లు ఇస్తే మా అవసరాలన్నీ తీరుతాయి, నెక్స్ట్ 5 సంవత్సరాలకి అన్నట్టుగా మాట్లాడినట్లుంది. కానీ చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం, 100,000 కోట్లు అంటే 5 సంవత్సరాలకు 500,000 కోట్లు ఇస్తే ఎలా సరిపోతుందో చంద్రబాబు గారు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విభజన రోజున అన్ని హామీలకు మనీ ఈక్వలెంట్గా ట్రాన్స్లేట్ అయితే కనీసం 12 నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తాయి ఆంధ్ర రాష్ట్ర విభజన హక్కులు హామీలు అన్నీ కలిపి అని ఒక అంచనా వేస్తే, చంద్రబాబు గారు మాత్రం 100,000 కోట్లు ఇవ్వండి మేము సర్దుకుంటాం అన్న రీతిలో మాట్లాడడం సబబేనా?